నిజానికి బనైన్ క్లాత్ కు సంబంధించిన వాటిపై స్టిచ్ వేసేటప్పుడు పేపర్ పెట్టి స్టిచ్ వేస్తాం ఇక్కడ పేపర్ క్లాత్ మూవ్ అవడానికి పనికొస్తుంది తప్ప స్టిచ్ సరిగా రాదు స్టిచ్ పడిన రంధ్రాలు పడి లాగితే టపటపామని వదిలేస్తుంది మరి దీనికి పరిస్కారం చూద్దాం ముందుగా బనైన్ క్లాత్ కింద పేపర్ పెట్టి నార్మల్ స్టిచ్ వేద్దాం ఏమవుతుందో చూద్దాం చూసారా గట్టిగా లాగితే దారాలు తెగిపోయి స్టిచ్ ఎలా వదిలేసిందో ఇప్పుడు రెండో రకం చూద్దాం మొదటి స్టిచ్ లాగే దీనికి కూడా లెంగ్త్ 2 లో పెట్టాను సెలెక్టర్ సి అంటే జిగ్జాగ్ పెట్టాను బనన్ క్లాత్ పై స్టిచ్ అంటే జిగ్జాగ్ పెడితే కరెక్ట్ గా వస్తుందంటారు ఒకసారి అది కూడా చూద్దాం మొదట నార్మల్ స్టిచ్ తో పోలిస్తే ఈ జిగ్జాగ్ స్టిచ్ 50% బెటర్ కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి ఈ రెండు స్టిచ్ల కన్నా బాగా వచ్చేందుకు మనం మూడో స్టిచ్ వేద్దాం దీని కోసం కూడా లెంగ్త్ 2 లో పెట్టాను సెలెక్టర్ జి వాడుతున్నాం वीडियो चूस्तु मोबाइल व्यू पेट्टी ओक लाइक इव्वंडि फ्रेंड्स एक्कुव लाइक्स उंटे मंची वीडियो गा परिगणिंचि अंदरू चूस्तारु ఈ స్టిచ్ క్లాత్ తో పాటు సాగుతూ ఉండడం వల్ల రంధ్రాలు పడటం లేదు స్టిచ్ కూడా తగ్గట్లేదు మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా SSG లో పెడితే ఇంకా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రకాశం తెలుగు